పెళ్లి చీర పిల్లతేళ్ళు ఒకరోజు పరమాచార్య స్వామివారి దర్శనానికి ఒక భక్తురాలు తన కూతురుతో కలిసి శ్రీమఠానికి వచ్చింది వారి వద్దనున్న పళ్ళెంలో పసుపు కుంకుమ టెంకాయలు తమలపాకులు పూలతో పాటు మంగళసూత్రాలు కూడా ఉన్నాయి బహుశా అమ్మాయికి వివాహం నిశ్చయమైంది అనుకుంటా ఆ పళ్ళెంలో ముహూర్తం చీర కూడా ఉంది పరమాచార్య స్వామివారు ఎప్పుడూ పట్టు వస్త్రముల వాడకాన్ని ఇష్టపడేవారు కాదు భక్తులను కూడా పట్టును విడవలసిందిగా చెప్పేవారు పట్టు వస్త్రం తయారీలో ఎంతో జీవహింస ఉంటుంది మరియు అది కేవలం ఐశ్వర్య ప్రదర్శన మాత్రమే గనుక కానీ ఆ విషయం ఈ భక్తురాలికి తెలియక ఎర్రటి పట్టు చీరను స్వామివారి ఆశీస్సుల కోసం తెచ్చింది మహాస్వామివారి ఆశీస్సుల కోసం ఆ పళ్ళాన్ని అందించింది కానీ దాన్ని ఒప్పుకోలేదు ఆశీస్సుల కోసం ఎర్రని పట్టు చీర పెట్టడంతో కోపంతో ఆ చీరను తీసివేసి మిగిలిన వస్తువులు మాత్రం అక్కడ ఉంచాడు పరమాచార్య స్వామివారు లోపలున్న గదిలో ఉన్నారు బయట ఆ భక్తురాలు బాలుమామతో గొడవకు దిగింది స్వామివారి ఆశీస్సుల కోసమని ఉంచిన ముహూర్తం చీరను తీసివేయడంతో ఆమె కొంత వేదన అనుభవించింది ఆ గొడవను విని భక్తులకు దర్శనం ఇవ్వడానికి శ్రీవారు బయటకు వచ్చారు అక్కడ కూర్చుంటూ అవును ఆ చీరను వేరేగా ఉంచండి అని అన్నారు కానీ పరమాచార్య స్వామివారు భక్తుల్ని కష్టపెట్టరు అన్న విషయం తెలిసిందే అందుకే మహాస్వామివారు మాటలను విని బాలుమామ ఆశ్చర్యపోయారు ఒక కర్రను తీసుకుని రమ్మని ఆజ్ఞాపించారు ఆ కర్ర సహాయంతో స్వామివారు ఆ చీర మడతలను విప్పగా అందులో నుండి ఒక పెద్ద తేలు రెండు చిన్న తేళ్ళు బయటకు వచ్చాయి వాటిని చూడగానే ఆ భక్తురాలు భయపడింది అప్పుడే అంగడి నుంచి తెచ్చిన కొత్త చీరలో ఆ తేళ్ళు ఎలా వచ్చాయో అని లోచనలో పడింది కేవలం పరమాచార్య స్వామి వారి అపార కృప వల్ల ఆ తేళ్లబారి నుండి బయటపడ్డామని ఊపిరి పీల్చుకుంది అందుకే దాన్ని వేరుగా ఉంచమన్నాను అని అన్నారు మహాస్వామి వాటిని చంపవద్దని ఆదేశించారు వధువు చీర ఈ రంగులో ఉండరాదు అది ముదురు ఎరుపు రంగులో ఉండాలి అదే దుకాణంలో ఇచ్చి పసుపుది కానీ వేరే ఏదైనా మంగళకరమైన రంగు చీరను తెచ్చుకోండి ఈ విషయం గురించి దుకాణదారునికి చెప్పవలసిన అవసరం లేదు అని వారిని ఆశీర్వదించి పంపారు స్వామివారు దివ్యదృష్టితో ఆ తేళ్లను గుర్తించి ఈ పని చేశారు అని అనుకుంటే అది మన మూర్ఖత్వమే స్వామివారు ఎప్పుడూ చెప్పే మాటల్ని పాటించిన బాలుమామ వాక్కును నిజం చేయడానికి అక్కడికక్కడే ఈ లీలను చేశారు స్వామిపై మనకి ఉన్న నిజమైన భక్తితో మనకు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి ఖచ్చితంగా కలుగుతుందని మనకు కనువిప్పు కలిగించే సంఘటన ఇది